ఏ పిల్లలకు ట్రాక్ వేద్దామంటే వీళ్ళు ఇక్కడ ఆరు అయిపోయిందంటే నేను పదే అన్న అయిపోతుంది మేడం అన్న స్లో అనుకుంటున్నామేంది పెద్ద చెట్లు ఏం కాదు మొన్న పెట్టి ఇదంతా ప్లాంటేషన్ మనం చేయించింది కనపడ సర్పంచ్ని పట్టుకొని ఉంటారు మేడం అటు అటుకున్న అభివృద్ధి లేదంటే నువ్వు చెప్పద్దా అలాగ నచ్చిన బోర్ చూసుకొని బట్ట పిల్లడ కట్టాడు అంకులు అర్థమవుతుంది సరిగా ఫాలో అప్ లేదు విజయవాడ రవిబాబు గారు పీటిసారు మేడం ఇట్లా లేదు బాగుంటుంది ఈరోజు ఈ ప్రాంత యువకులు ప్రజలు వాకర్స్ అందరి ఉపయోగార్థం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ఇనాగ్రేషన్కి
ముఖ్య అతిథిగా వచ్చేసిన మా ప్రియతమ నాయకులు జగితాల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సార్ గారికి మరియు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. 12 లక్షల రూపాయలతో అడగంగానే మాకు ఇక్కడ ఈ ప్రాంత వాసుల ఉపయోగం కోసం ఓపెన్ జిమ్ మాకు మంజూరు ఇప్పించడం చాలా సంతోషం. ఇందుకు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి, చైర్పర్సన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పటికే చాలా మటుకు మేము అడిగిన దానికి కాదనకుండా నిధులు ఇప్పటికే చాలా ఇచ్చారు. మాకు ఈ రోడ్డు కూడా బాగాలేకుండే 4 కోట్లతో ఈ రోడ్డు ఫస్ట్ చేయించారు. అది చాలా ఇబ్బందులు ఎదురైనప్పటికి కూడా సారు పట్టుదలతో చేయించారు, అది కూడా సంతోషమే. ఇంతకుముందే ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయించారు. అట్లనే డ్రైన్ కూడా దాదాపు ఒక 65 లక్షల రూపాయలతో మనకి ఇక్కడ డ్రైన్. అది చాలా సంవత్సరాలుగా ఇబ్బంది ఉండే, సార్ దృష్టికి తీసుకెళ్ళంగానే మనకు నిధులు కేటాయించేందుకు సహకరించారు. అట్లనే ఇప్పుడు 10 లక్షల రూపాయలతో డిగ్రీ కాలేజీలో పిల్లల కోసం ప్లస్ అందరి కోసం వాకింగ్ ట్రాక్, 400 మీటర్ల వాకింగ్ ట్రాక్ కోసం 10 లక్షల రూపాయలు కూడా అడగంగానే కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. దాదాపు మేము పోయిన ప్రతిసారి ఏదో ఒక దాని గురించి అడుగుతూనే ఉన్నాం, సార్ కూడా మాకు కాదనకుండా నిధులు కేటాయిస్తూనే ఉన్నారు. ఇక ముందు కూడా అట్లనే మాకు సహకరిస్తారు అని మాకు నమ్మకం ఉన్నది. ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఒకటి పిల్లల కోసం ఒకటి బాస్కెట్బాల్ కోర్ట్ ఒకటి అడుగుతున్నా సార్, ఒకటి తర్వాత మీరు అవకాశం ఉన్నప్పుడు మాత్రం పెద్ద సహకరించాలి సార్. ఇప్పటికే హరితారం గురించి కానీ వేటి గురించి అయినా కానీ మేము ఏది అడిగినా కానీ కాదనకుండా మాకు సహకారం చేసారు. పట్టణంలోని ఎస్కేనా డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్, అదేవిధంగా వాకింగ్ ట్రాక్ చేసి పరిశీలనకు నన్ను ఆహ్వానించిన స్థానిక కౌన్సిలర్ మల్లికార్జున గారికి, నాయకులకు, వివిధ హోదాల అధికారులకు, పాత్రికేయులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం, శుభోదయం. చాలా సంతోషం, తెల్లారంగానే ఇవాళ ఓపెన్ జిమ్ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం అనిపించింది, నేను చెప్తే రేపు అని చెప్పి మా డిఈ గారు రాత్రి వచ్చి ప్రత్యేకంగా పిలవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగిత్యాల జిల్లా కేంద్రమైన మన జగిత్యాల, అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మార్పులు వస్తున్నాయి. మనమందరం కూడా చూసినాం, అప్పుడు తెలంగాణ రాకముందు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాకముందు జగిత్యాల పట్టణంలో ఇంతకుముందే తమ్ముడు చెప్పినట్టు, ఎందుకంటే ఈ ధర్మపూర్ రోడ్లో కాబట్టి వీడికెళ్ళి మన హనుమానవాడ జమా మస్జిద్ దానిక 450 కోట్లతో బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం. ఇప్పుడు సెంట్రల్ లైటింగ్ కూడా చేసుకోబోతున్నాం. ఒక్కొక్కటి ఒక గజంలో గుంతలు ఉండే ఆ రోడ్ వేసిన విధానం కూడా టోటల్లీ న్యూ టెక్నాలజీతో బ్రహ్మాండంగా వేయడం జరిగింది లోతుంచి తీసి. అట్లనే తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే, ఏర్పడక ముందే ఒక మాట చెప్పాలంటే, నేను అప్పుడే కొత్త రాజకీయాలు వచ్చినప్పుడు ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉండే ఫస్ట్ ఆ శంకులపల్లి రోడ్స్ పెట్టిన ఎట్లు కూడా పోయి అలా పడుతున్నాయని చెప్పి ఆ డ్రైన్ ఇప్పుడు 65 లక్షలతో కూడా నిర్మాణం చేయబడింది. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే జగిత్యాల పట్టణంలో దాదాపు 30 కోట్లతోటి వివిధ ప్రాంతాలలో రోడ్లు, అన్నపూర్ణ టాకీస్ రోడ్డు కావచ్చు, రామా టాకీస్ రోడ్డు కావచ్చు, గోవిందపల్లి రోడ్డు, లక్కీ రెస్టారెంట్ రోడ్డు, గుడ్రాజేశ్వర స్వామి రోడ్డు, టవర్కాడ 2 రోడ్లు, దాంతోపాటు 50 కోట్లతో మిషన్ భగీరథ పనులు నడుస్తూ ఉన్నాయి. కొంత వాటి వల్ల ఇబ్బంది అసౌకర్యమైనా కానీ నీటి సౌకర్యం కలుగుతుందని చెప్పి చేస్తున్నాం. మిషన్ భగీరథ వల్ల తొడ తక్లీఫ్ ఒరే కొంత అసౌకర్యం అవుతుంది, కానీ రేపటి నాడు నీళ్ళ పూర్తి స్థాయిలో సౌకర్యం రావడానికి ఈ పనులు చేయడం జరుగుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలోని ఒకే ఒక గ్రౌండు అది పూర్తి నిర్లక్ష్యానికి గురై అందులో ప్రణాళిక లేకుండా ఇండోర్ స్టేడియం కట్టబట్టి పిల్లలు ఉరకడానికి ఆడుకోవడానికి లేకుండా అయిపోయింది. 400 మీటర్ల రన్నింగ్ ట్రాక్ అనేది ఎవరికైనా అవసరమే. పిల్లలు ఏ ఉద్యోగాలు రావాలన్నా, మా ఎఫ్ఆర్ఓ మేడం లెక్క ఫారెస్ట్ రావాలన్నా, లేదా అలా పోలీస్ రావాలన్నా, ఫైర్ రావాలన్నా, మిలిటరీలో పోవాలన్నా, నేవీలో పోవాలన్నా, అంటే చాలా ఉద్యోగాలకు ఫిట్నెస్ చూస్తారు. అసలు ఇంత పెద్ద టౌన్లో అంత పెద్ద గ్రౌండ్ మాయమై రన్నింగ్ ట్రాక్ లేకుండా పోతే ఇక్కడ మా వాకర్స్ అసోసియేషన్ మిత్రులు కోరడం జరిగింది. ఇమ్మీడియట్గా రేపు ఎల్లుండి నేను మంత్రి గారితో తీసుకొని మా సిడిపి నిధులను ఇస్తాం. మీ అందరికీ తెలుసు పోయిన టర్ములనే జగిత్యాల ఆ గ్రౌండ్లో, వివేకానంద గ్రౌండ్లో కలెక్టర్ గారి నిధులతోటి 9 లక్షలతోటి నడిచిపోయే విధంగా చేయడం జరిగింది. వాకింగ్ ట్రాక్ అయితే చేయడం జరిగింది, కానీ
పరిగెత్తడానికి లేదు. అది చేస్తామే. ఈ 3 సంవత్సరాల 2 సంవత్సరాల నుంచి మీ అందరికి తెలుసు ఈ కరోనా వల్ల స్పెషల్ ఫండ్స్ ఏం లేకుండా పోయినాయి. మొన్ననే ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిండు. దాని నుండి తప్పకుండా ఈ 15 లక్షలతోటి ఇక్కడ ట్రాక్ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ జగిత్యాల పట్టణంలో యువకులు మహిళలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఈ జిమ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ధర్మపుర రోడ్డుకు ఇక్కడ అదేవిధంగా గ్రౌండ్లో చేయడం జరిగింది. దాంతోపాటుగా చింతకుంట చెరువు కట్టు మీద చేసిన జిమ్ మహిళా పిల్లలకు ఒక జిమ్ కూడా గ్రౌండ్లో ఏర్పాటు చేయబోతున్నాం. అటు కిలాగడ్డ సైడ్ ఒక జిమ్ ఏర్పాటు చేసినాం. నెక్స్ట్ అమరవీర స్థూపం ఎక్కడైతే ఏర్పాటు చేస్తున్నాము అంటే కరీంనగర్ డైరీ పక్కన అక్కడ కూడా ఒక జిమ్ చేయబోతున్నాం. అంటే ఈ రకంగా క్యాంపులో ఒక జిమ్, ఈ రకంగా వివిధ ప్రాంతాలలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఈ జిమ్లు ఓపెన్ జిమ్లు కూడా ఈ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నారు దానికి అనుగుణంగా చాలా మంచి స్టాండర్డ్ కంపెనీస్ మా సిడిఎంఏ వాళ్ళు ఏదైతే అప్రూవ్ చేసిందో అవే తీసుకొచ్చి చేయడం జరిగింది. దీనికోసం ప్రత్యేకమైన శ్రద్ధ చూపెడుతున్న మా చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కి, అదేవిధంగా మా అధికారులు కమిషనర్ గారికి, డిఈ గారికి, ఏఈలు, వివిధ హోదాలు అధికారులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ.